హాయ్ అండి, వెల్కమ్ టు అత్త హోమ్ మేకర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వర స్వామివారి గుడిని చూపించిపోతున్నానండి. ఈ మధ్యనే కట్టారు కొత్తగా, చాలా బాగుంది గుడి. అయితే నేను ఫస్ట్ టైం వెళ్ళాను, అందరూ చెప్తుంటే చాలా బాగుంది అంటే ఏమో అనుకున్నాను, కానీ వెళ్ళాక తెలిసింది నిజంగానే చాలా బాగున్నదండి. చాలా విశాలంగా కట్టారు, అలానే గుడి మీద చెక్కిన చెక్కిళ్ళు అన్నీ కూడా చాలా అందంగా చెక్కారనమాట. గుడి ఆర్కిటెక్చర్ అయితే నాకు చాలా నచ్చింది, అలానే చాలా ప్రశాంతంగా చాలా విశాలంగా ఉంది. ఇంకా ఈ వీడియోకి అసలు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వని అవసరం లేదు అనిపించిందండి. ఇలా చుట్టూరు కూడా చాలా దేవుళ్ళు ఇలాగ చిన్న చిన్న గుడుల కింద నిర్మించారు. దేవుడివి అన్ని అవతారాలు అలానే జ్యోతిర్లింగాలు అన్నీ కూడా మనకి ఈ మెయిన్ టెంపుల్ చుట్టూ కూడా ఇలాగ కట్టారనమాట. అలానే ఇక్కడ కాయిన్ నిలబడితే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి రెండు మూడు దిక్కులు ఇలా కాయిన్స్ కూడా నిలబెడుతున్నారనమాట. ఇంక నేనైతే ఇంకా ఈ వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వాలనుకోవట్లేదండి, ఎందుకంటే వాళ్ళు అక్కడ చిన్న ఆడియో ఒకటి పెట్టారు, అదే వింటుంటేనే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో మీరు కూడా ఈ గుడి అంతా చూసేసి మీరు కూడా రాజమండ్రిలో ఉంటే తప్పకుండా ఈ గుడికి ఒకసారి విజిట్ చేయండి. మన గోదావరి ఒడ్డునే ఉన్నదండి, చాలా ప్రశాంతంగా ఉన్నది అక్కడ వాతావరణం అయితే. సుదర్శనమూర్తి ఈ గుడిలో ప్రత్యేకత ఉన్నదండి, అదేమిటంటే ఇక్కడ ఈ గుడికి ఆనుకునే మనకి కైలాస భూమి ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ ప్రతిరోజు ఎవరైతే చనిపోయిన తర్వాత దహనం చేస్తారో వాళ్ళది ఆ చితాభస్మాన్ని తెచ్చి వీళ్ళు శుద్ధి చేసి ఆ తర్వాత రోజు ప్రతిరోజు కూడా మర్నాడు ఉదయం 4 గంటలకి ఆ చితాభస్మంతో అక్కడ శివాలయంలో శివుడికి అభిషేకాలు అనేవి జరుగుతాయంటండి. ఇది అక్కడ ప్రత్యేకత. ప్రతిరోజు కూడా ఎవరు చనిపోతే వాళ్ళ చితాభస్మంతో వాళ్ళ కులం మతంతో సంబంధం లేకుండా దాన్ని శుద్ధి చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock అభిషేకం చేస్తారండి. అప్పుడు కూడా జనాలు చాలా ఎక్కువ వస్తారంట ఇక్కడికి. ఇదొక్కటే కాకుండా ఇక్కడ శివాలయంలో మనకి 4 ద్వారాలు ఉన్నాయండి. 4 వైపు నుండి కూడా మనకి శివుడు ఒకేలా కనిపిస్తాడు. అలానే పైన గోపురాలు కూడా అన్నీ 4 4 ఉన్నాయి. అలానే ఇక్కడ శివాలయంలో ప్రతిరోజు అభిషేకాలు కూడా జరుగుతాయండి. టైమింగ్స్ కూడా ఉన్నాయి, ఏ టైంలో పడితే ఆ టైంలో ఓపెన్ అయితే ఉండదు. నాకు తెలిసి మధ్యాహ్నం 12కి క్లోజ్ చేస్తారు, మళ్ళీ తిరిగి 3 o'clock ఓపెన్ చేస్తారు. ఒకసారి విజిట్ చేయండి.